చక్ర సినిమా చాలా చాలా బాగుంది. మా డైరెక్టర్ మా హీరో ఎక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా గొప్పగా సెటిల్డ్గా చాలా అందంగా చేశారు సినిమా. నాకు చాలా నచ్చింది. ఎక్కడ బోర్ అనేది లేదు. డెఫినెట్గా మా డైరెక్టర్కి మా హీరోకి మంచి భవిష్యత్తు ఉందని నేను గుండె మీద చేసుకుని ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఇవాళ నేను చెప్తున్నాను. జయము నిశ్చయమురా చూడండి, తప్పకుండా ఈ సినిమా అందరూ చూడాలి. డెఫినెట్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జయము నిశ్చయమురా, ద టైటిల్ ఇట్ సెల్ఫ్ సేస్. నిజంగా వెరీ హార్ట్ టచింగ్ మూవీ. ఐఎమ్ స్పీచ్లెస్. మీరు చూసి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. సినిమా చూస్తే ఆ సినిమా ఎలా ఉండాలి అనే ఒక దృష్టికోణంతో మనం సినిమాకి వెళ్తాం. అయితే అలాంటి దృష్టికోణాలు ఏమీ పెట్టుకోకుండా ఒక సరికొత్త సినిమా చూడడానికి ఈ సినిమాకి రండి. జయము నిశ్చయమురా మీకు టైటిల్ దగ్గర నుంచి చివరి ఎండ్ కార్డు వరకు ఒక డిఫరెంట్ ఫిల్మ్ ఫీల్ ఇస్తుంది. ఒక పుస్తకం చదివినట్టుగా అనిపించింది. బాగా ఫాస్ట్ పేస్ సినిమాకి అలవాటు పడిపోయి ఉన్నాం. అన్నీ కూడా మనకి విప్పి చెప్పి చాలా అంశాలు చెప్పే దగ్గర ఒక్క నిమిషం మనని వెనక్కి లాగి కూర్చోపెట్టి నిదానంగా ప్రతి చిన్న అంశాన్ని గమనించమని చెప్తున్నటువంటి ఫీలింగ్, ప్రతి భావాన్ని ప్రతి భావోద్వేగాన్ని పలికించగలిగి నిజంగా పొయెటిక్గా స్క్రీన్ మీద ఒక రసరమ్యంగా ఇద్దరి మధ్య అనుబంధాన్ని మన జీవితాల్లోని సత్యాన్ని చూపించిన సినిమా. తప్పకుండా ప్రతి ఫ్యామిలీ చూడాలి. ఈ జనరేషన్లో ఉన్నటువంటి రిలేషన్షిప్లో ఉన్న ప్రతి ఇద్దరూ చూడాల్సినటువంటి సినిమా. ఎందుకంటే రిలేషన్షిప్ ఇస్ నాట్ జస్ట్ షేరింగ్ మెసేజెస్, ఇట్స్ షేరింగ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ నీలోని కాన్ఫిడెన్స్ గురించి చెప్పే సినిమా ఇది. డోంట్ మిస్ దిస్ ఫిల్మ్. అందరికీ నమస్కారం. నిశ్చయమైన జయాన్ని నమ్మి పెట్టిన టైటిల్ జయం నిశ్చయమురా. ఈ సినిమా చూసిన దగ్గర నుంచి ఒకటి ఆలోచిస్తున్నా, నా వేలుకున్న ఉంగరం తీయాలా ఉంచాలా అని. సరే ఇంట్లో వాళ్ళ కోసం తీసేసి ఈయన సినిమాలో చెప్పినట్టు ఆత్మవిశ్వాసాన్ని నమ్మి ముందుకెళ్ళిపోదాం అని డిసైడ్ అయ్యాను. సో చాలా చాలా నచ్చింది నాకైతే. సో వీళ్ళు కూడా ఏం చెప్పారు. నమస్కారం అండి అందరికీ. సో శ్రీనివాస్ రెడ్డి గారు చేసిన ఈ మూవీ చాలా చాలా బాగుంది. అంటే ఫస్ట్ నుంచి సాంగ్ అందరికీ చాలా ఫేవరెట్ అయిపోయింది. సో అండ్ సినిమా చాలా సింపుల్గా చాలా నీట్గా ఒక ఫుల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఎక్కడ చిన్న వల్గారిటీ లేకుండా చాలా చాలా బాగుంది. సో టీమ్ అందరికీ మరోసారి కంగ్రాచులేషన్స్, సూపర్ సక్సెస్ని అందుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. హలో అందరికీ, జయంబు నిశ్చయంబురా. నాకు తెలిసి ముందే ఊహించి టైటిల్ పెట్టినట్టున్నారు, ఎందుకంటే తప్పకుండా ఈ సినిమా నిజంగానే విజయం సాధిస్తుందనేసి. సూపర్ ఫెంటాస్టిక్ మూవీ. అంటే ఇప్పుడు జనరేషన్లో చాలామంది బేసిక్గా మూఢనమ్మకాలు నమ్మట్లేదు, కొంతమంది నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. సో దేన్ని నమ్మకుండా మనల్ని మనం నమ్ముకోవాలి, మనం మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలని ఒక చిన్న పాయింట్ని తీసుకొని స్టోరీ చాలా చక్కగా అల్లారు. వెరీ వెరీ నైస్, ఫెంటాస్టిక్. అండ్ ప్రతి ఒక్కరూ ఈ జనరేషన్ వాళ్ళే కాదు, చిన్న నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేసే మూవీ ఇది. అందుకే శ్రీనివాస్ గారు పిలవగానే ఎస్, టైటిలే చాలా క్యాచీగా ఉంది. అండ్ ఆ సాంగ్ మాత్రం నిజంగా మై ఫేవరెట్ సాంగ్. ఎప్పుడు ఆల్రెడీ శ్రీనివాస్ గారు కలిసినప్పుడు చెప్పాను, చాలా బాగుందండి ఈ సాంగ్. స్పెషల్గా ఈ సాంగ్ కోసం నేను సినిమా చూడడానికి వచ్చాను, బట్ సినిమా చూసిన తర్వాత సినిమా కూడా నా ఫేవరెట్ అయిపోయింది. ఫెంటాస్టిక్ మూవీ, తప్పకుండా అందరూ వాచ్ చేయాలి మూవీ. అండ్ హోల్ టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో జయంబు నిశ్చయంబురా ఫస్ట్ ప్రమోట్ చేశాను, ప్రమోట్ చేసినప్పుడే చెప్పేశాను అనమాట జయంబు నిశ్చయంబురా మీరే టైటిల్లో పెట్టేసుకున్నారు అంటే జయం అని మీరు అప్పుడే ఫిక్స్ అయిపోయారా, విజయం అవుతుందని అన్న అడిగాను. సో ఈ రోజు నేను నమ్ముతున్నాను అనమాట చూసిన తర్వాత. సీరియస్లీ నాకు ఫోన్ చేసి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు మీ ఫ్యామిలీతో రండి ఈ షో ఎస్పెషల్లీ యాంకర్స్ కోసం వేయడం జరిగింది అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం, ఎందుకంటే మా యాంకర్స్ కోసం ఒక షో వేసినందుకు. సో సినిమాని ప్రమోట్ చేయడానికి మేము ఎంత కష్టపడతామో ఆ కష్టానికి ఫలితం ఈరోజు కనిపించింది. అండ్ ఫ్యామిలీతో రమ్మన్నారు బట్ కొంచెం ఇంటికి వెళ్ళలేక డైరెక్ట్ షూట్ నుంచి రావడం వల్ల ఫ్యామిలీతో రాలేదు. మేము ఫీల్ అవుతున్నాం, ఫ్యామిలీతోనే వచ్చాం. యా విత్ అవర్ ప్రెసిడెంట్, విత్ అవర్ మా ఫ్యామిలీ పెద్ద సుమా గారితో సహా అందరూ ఇక్కడే ఉన్నాము. సో ఇది ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా. నేను కూడా ఇంకొకసారి నా ఫ్యామిలీతో థియేటర్లో వెళ్ళి చూస్తాను ఈ సినిమాని. సో థ్యాంక్ యూ సో మచ్, ఇంతే కాదు ఇంకా పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.